ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నందిగామ రాళ్లదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావులను కేసులో నిందితులుగా చేర్చారు పోలీసులు. మొండితోక బ్రదర్స్ ముందస్తు బెయిల్ పిటిషన్పై డిసెంబర్ 4న ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. 2022లో నందిగామలో జరిగిన రాళ్లదాడి కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అప్పట్లో ఈ కేసుపై పోలీసులు సరిగా విచారణ జరపకుండా పక్కన పెట్టేశారనే ఆరోపణలు రావడంతో తాజాగా పోలీసులు విచారణ చేపట్టి అదనపు నిందితులను కేసులో చేర్చడం, అరెస్టులు చేయడం చేపట్టారు. దాడి ఘటనకు సంబంధించి మొత్తం 13 మంది వరకు నిందితులు ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అందులో మొదటి విడతలో 4 అరెస్టు చేశారు. నందిగామకు చెందిన సజ్జసరావు, బెజవాడ కార్తీక్, కిషోర్, విఎంసీ మాజీ చైర్మన్ మార్త శ్రీనివాసరావును అరెస్టు చేయగా కోర్టు బెయిలిచ్చేసింది. దీంతో వారు హైకోర్టులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు. ఈ 4 అరెస్టు చేసి స్టేట్మెంట్స్ రికార్డు చేసే సమయంలో మొండితోక బ్రదర్స్ పేరు చెప్పడంతో వారిని నిందితులుగా చేర్చారు పోలీసులు. 2022 నవంబర్ 7వ తేదీన నందిగామలో చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి 7:30 గంటల సమయంలో చంద్రబాబు బస్సుపై నుంచి ప్రసంగిస్తున్న సమయంలో రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ముఖానికి గాయమైంది. దాడి సమయంలో స్థానికంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. ఎవరు చెబితే విద్యుత్ సరఫరా నిలిపివేశారు, ఎక్కడ దాడికి కుట్ర చేశారు, ఎవరు చెబితే దాడికి పాల్పడ్డారు అనే అంశాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఘటనపై అప్పటి పోలీస్ అధికారులు 184 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 2 తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు తిరిగి ఈ కేసు విచారణ చేపట్టారు. అందులో భాగంగా తొలుత 4 అరెస్టు చేశారు. దాడి చేయటం కోసం మొత్తం 3 సిద్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. సీడీఆర్ డంప్ మొత్తం పరిశీలించారు. అందులో మరికొందరి పాత్రను గుర్తించిన పోలీసులు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.